ఆంటీ, నాకెందుకో కంగారుగా ఉంది. మనీషా, నువ్వెందుకు కంగారు పడుతున్నావో నాకు అర్థమవుతుంది. రూమ్లో వాళ్ళిద్దరూ అలా ఉన్నారనే కదా. అవును ఆంటీ, ఎలా నేను ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. నీ బాధ నాకు అర్థమవుతుంది మనీషా, కానీ ఇదంతా ఆ లక్ష్మి ఆడుతున్న నాటకం. అవునండి, అది మిత్రకు ఎలా తెలిసేదంటే, ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కాస్త ఓపిక పట్టు మనీషా, అంతా మారిపోతుంది అని దేవయాని అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం మిత్ర, లక్ష్మి ఇద్దరు కూడా ఒకే బెడ్లో పడుకుంటాడు. అంతలో మిత్ర అనుకోకుండా లక్ష్మిపై చెయ్యి వేస్తాడు. అలా నిద్ర మత్తులో ఉండిపోతాడు. అప్పుడు లక్ష్మి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. మిత్రను అలానే చూస్తూ ఉంటుంది. వెంటనే లక్ష్మి లేవబోతూ ఉన్న సమయంలో మిత్ర చేయిని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అలానే మిత్రని ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటే మరోవైపు మాత్రం దేవయాని మనీషా రూమ్లోకి వచ్చి చూసేసరికి మనీషా పిచ్చిదానిలా ఒంటరిగా కూర్చుంటుంది. ఏంటి మనీషా అలా కూర్చున్నావేంటి, ఏం చేయనంటే? అర్థమవుతుంది మనీషా, నువ్వు ఇలా పిచ్చిదానిలా ఎందుకు కూర్చున్నావో. ఆయనో, ఆ రూమ్లో మిత్రలక్ష్మి ఉన్నారనే కదా, అక్కడ ఏం జరుగుతుందో తెలియక నిద్ర పట్టక ఇలా కూర్చున్నావు, అంతే కదా? నీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ మనం ఏం చేయలేమో. నాకు అర్థమవుతుంది మనీషా, ఆ రూమ్లో ఏం జరుగుతుందో. మిత్రలక్ష్మి ఒకే రూమ్లో ఉన్నారని భయంగా ఉంది. నువ్వు ఇలాగే బెడ్ మీద ఉండి ఆలోచిస్తావా? రూమ్ నుండి ఇంకా ఆ మిత్రలక్ష్మి బయటికి రాలేదు. అక్కడ ఏం జరుగుతుందో అని నాకు కూడా కాస్త కంగారుగా ఉంది. అవునంటే ఇప్పుడు ఏం చేద్దామంటే, వెంటనే లాక్ వచ్చేలా మనం ఏదో ఒకటి చేయాలి. అంతలో లక్కీ గట్టిగా నాకు కీస్ దొరికింది, కీస్ దొరికింది, రండి అనే విధంగా అరవగానే అప్పుడు వెంటనే దేవయాని మనీషా ఇద్దరు బయటికి వచ్చి చూసేసరికి, ఏంటి నువ్వు కావాలని కీస్ తీసావా? నేను కావాలని తీసానా? ఏంటి నేనెందుకు తీస్తాను? మీరేమనుకున్నా పర్లేదు, కానీ ఇప్పుడు మా అమ్మ నాన్న రూమ్లో ఏం చేస్తున్నారు అని అంటూ వెంటనే లక్కీ రూమ్ దగ్గరికి వెళ్ళి లాక్ తీయగానే అలా మిత్ర లక్ష్మిపై చేయి వేయడాన్ని మనీషా చూసి షాక్ అయిపోతుంది. చూసారా ఆంటీ ఏం జరిగిందో అనే విధంగా అంటూ దేవయాని కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అమ్మ నాన్న లేవండి అనే విధంగా అనగానే అప్పుడు వెంటనే మిత్ర కళ్ళు తెరిచి గుడ్ మార్నింగ్ లక్కీ అని అనగానే గుడ్ మార్నింగ్ నాన్న, అంతలో లక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడు వెంటనే లక్ష్మి సిగ్గుపడిపోతూ ఉంటుంది మనీషాను చూసి. కావాలని లేవండి నాన్న, మనం గుడికి వెళ్ళాలి కదా, త్వరగా మీరు ఫ్రెష్ అయ్యి వస్తే మనం వెంటనే అందరం కలిసి గుడికి వెళ్దాం. సరే అమ్మా అని మిత్ర అంటూ ఉంటాడు. ఇక వెంటనే అమ్మ మమ్మల్ని స్కూలు పంపించాలి కదా, పదా అమ్మ పదా అమ్మలకి అని అంటూ అలా బయటికి రాగానే మనీషాను చూస్తూ సిగ్గుపడిపోతూ లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటంటే ఏదో విజయం సాధించిన దానిలా లక్ష్మి అలా వెళ్తుందేంటి? విజయం సాధించింది మిత్రనో కాదో రూమ్లోకి వెళ్ళి అడిగితే తెలుస్తుంది. ఇప్పుడే నేను వెళ్ళి అడుగుతానంటే అని అంటూ కోపంగా మనీషా రూమ్లోకి వెళ్తుంది. అసలు ఏం జరుగుతుంది? మిత్ర గుడ్ మార్నింగ్. ఏంటి గుడ్ మార్నింగ్ చెప్తున్నావా? గుడ్ నైట్ చేసుకుని గుడ్ మార్నింగ్ అంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు? లక్ష్మిపై నీ చెయ్యి ఏంటి? అయినా బెడ్ షేరింగ్ చేసుకోవడం ఏంటి మిత్ర? నాకేం అర్థం కావట్లేదు, నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నావు. పైగా ఇక్కడ చూస్తే ఆ లక్ష్మితో నువ్విలా ఎంత అసహ్యంగా ఉందో తెలుసా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా? నాన్సెన్స్ మాటలు, నావి నాన్సెన్సా? నువ్వు చేసేది ఏంటి మిత్ర నువ్వే చెప్పు. నేనే బెడ్ మీద పడుకోమని చెప్పాను. డోర్ తెరవగానే చాప కింద లక్ష్మి ఉంటుందనుకున్నా, బెడ్ మీద నువ్వుంటావు అనుకున్నా, కానీ ఒకే బెడ్లో మీ ఇద్దరిని అలా చూసి, అంటే నీ పాత పిల్లమని బెడ్ ఇచ్చావా? ఏం మాట్లాడుతున్నావు? ఆ స్థానంలో నువ్వున్నా కూడా నేను అలాగే చేస్తాను. అంటే లక్ష్మి నేను ఒకటంటావా? ఏం మాట్లాడుతున్నావు మనీషా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా? నేను మాట్లాడేటివి నీకు ఇలాగే ఉంటాయి, కానీ నేను చూస్తుంటే నాకు ఎంత బాధ అవుతుందో నాకు మాత్రమే తెలుసు అని కోపంగా మనీషా అంటూ ఉంటే, ఇక మరోవైపు మాత్రం అమ్మ అన్ని ఏర్పాట్లు కూడా దగ్గర ఉండి చేశాము, కానీ ఈ పెళ్ళి జరుగుతుందంటావా అమ్మ? అసలు ఈ పెళ్లి జరుగుతుందన్న విషయం పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు తెలుసా? పెళ్లి కొడుకుకు మాత్రమే తెలుసు పంతులు గారు, పెళ్లి కూతురుకు మాత్రం తెలీదు. వచ్చాకే తెలుస్తుంది. ఏమో అమ్మ, అన్ని ఏర్పాట్లు కూడా చేశాము, పూజ అని చెప్పావు, ఇక్కడ పెళ్ళి పూజ చూసి అనుమానం వస్తే
ఆ దేవుడి మీద భారం వేస్తే సరిపోతుంది అని సంజన అంటూ ఉంటుంది. మరోవైపు ఇంకా రాలేదేంటమ్మా, దుర్ముహూర్తం వచ్చేలా ఉంది. అప్పుడు వెంటనే అమ్మ బయలుదేరారా, బయలుదేరుతాం, రాహుకాలం వచ్చేలా ఉంది, ఏంటి పూజకు దానికి ఏం సంబంధం, ఏదో పెళ్లి కన్నట్టుగా అంటున్నావు, నువ్వేమైనా అనుకో అమ్మా, త్వరగా రండమ్మా. సరే బయలుదేరుతున్నాం. అంతలో మనిష వస్తుంది. మనిష, రెడీ అయ్యావా? రెడీ అయ్యానంటే పదండి వెళ్దాం, అందరూ కూడా రావాలని సంజన చెప్పింది. రాహుకాలం వస్తుందంట, తన మాటలు చూస్తుంటే మాత్రం నాకు వింతలా అనిపిస్తుందంటి అని మనిష అంటూ ఉంటే, ఏమో అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది అని దేవయాని అంటూ ఉంటుంది. ఇక అంతలో వివేక్ మాత్రం అలా క్రిందికి వస్తూ ఉంటే లక్ష్మి చూసి పెళ్లి కొడుకులా ఉన్నాడేంటి, పెళ్లి కొడుకులాగే తయారయ్యాడు. ఏంటి వివేక్ ఇలా రెడీ అయ్యావు, ఏ వదిన రెడీ కాకూడదా అని వివేక్ అంటూ ఉంటే అందరు కూడా వస్తారు. ఈ పంచకట్టలో ఎంతో అందంగా ఉన్నావు. సంజన ఫోన్ చేసింది, త్వరగా గుడికి రమ్మంటుంది, రాహుకాలం వచ్చేలా ఉందంట. తన మాటలు వింటుంటే ఏదో శుభకార్యంలా అనిపిస్తుంది, దీక్షితులు గారు చెప్పినట్టుగా. అంతలో అవును జాను ఎక్కడ, అంతలో జాను అలా వస్తూ ఉంటే అందరు కూడా అలానే జానుని చూస్తూ ఉంటారు. వివేక్ మాత్రం అలా జానుని లక్ష్మి అరవింద ఇద్దరు కలిసి తీసుకుని వస్తున్నట్టుగా అనుకుంటూ ఉంటాడు వివేక్. అంతలో ఏంటంటే జానుని చూస్తుంటే పెళ్లి కూతురులా రెడీ అయి వచ్చినట్టు అనిపించట్లేదు, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. సరే ఇప్పటికే లేట్ అయింది, మనం వెళ్దాం పదా అని అంటూ వెంటనే అక్కడి నుండి అందరూ వెళ్తూ ఉంటే లక్ష్మికి మాత్రం ఏం అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం అలా అందరూ కలిసి వెళ్తూ ఉంటారు. ఏరా వివేక్, నిజంగా ఈ పంచకట్టులో మాత్రం ఎంతో అందంగా ఉన్నావు. ఒక రకంగా చెప్పాలంటే పెళ్లి కళ వచ్చిందనుకో, నిజంగానే పెళ్లి కళ వచ్చింది అని మనసులో వివేక్ అనుకుంటూ ఉంటాడు. అమ్మ జానో, నీ మొహంలో పెళ్లి కళ ఉట్టి పడుతుందమ్మా, అలా అందరికీ పడదు, సమయం వచ్చినప్పుడే అలా అనిపిస్తుంది. పెళ్లి కళ తనకి రావడమా? హా, వస్తే మాత్రం పెళ్లి జరుగుతుందా? మనిషాకు పెళ్లి కళ వచ్చింది, మరి జరిగిందా? ఇప్పుడు నా విషయం ఎందుకు లేనంటే, అంటే చెప్పాలి కదా. అయినా మనిష, నీకెప్పటికీ పెళ్లి కళ ఉంటుంది, ఖచ్చితంగా నీకు పెళ్లి జరుగుతుంది. ఆ జానుకి ఆ యోగ్యత లేదు, ఆ రాత కూడా లేదు. రాతలు రాయడానికి మీరు దేవుళ్ళు కాదు కదా చిన్నత్తయ్య, రాతల్లో ఏమైనా జరగచ్చు. మనిష, అయినా నువ్వు ఇప్పటికీ మిత్రతో కలిసి ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? ఎలాగో నా కోడలు వచ్చేసింది కదా ఆంటీ, మిత్రకి ఎలాగో లక్ష్మి ఇష్టం లేదు, నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు కాబట్టి ఉంటున్నాను. మరోవైపు మాత్రం అసలు అక్కడికి ఏదో శుభకార్యం కోసం వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది, నిజంగానే శుభకార్యం పెద్దనన్న అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అంతలో పంతులు గారు మాత్రం, అమ్మా పెళ్లి నుండి అరుంధతి నక్షత్రం వరకు అన్ని ఏర్పాట్లు చేశాము, మీరేం కంగారు పడకని పందులు గారు, మరి ఎవరు రాలేదేంటమ్మా, అదిగో వచ్చేస్తున్నారు. అన్నయ్య వచ్చావా పెద్దనాన్న, సరే రండి. ఇప్పటికైనా చెప్పమ్మా ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ శుభకార్యం జరుగుతుంది, ఇక్కడ పూజ కాదు ఫంక్షన్. ఏంటి ఫంక్షనా, ఏమంటున్నావురా అని మిత్ర అనగానే, ఫంక్షన్ కూడా కాదన్నయ్య, నా పెళ్లి జరుగుతుంది. నీ పెళ్లి ఇక్కడ జరుగుతుందా? అవునన్నయ్య, అందుకే ప్లాన్ ప్రకారం ఇక్కడికి అందరినీ వచ్చేలా మేమే కలిసి ప్లాన్ చేశాం అని అనగానే ఒక్కసారిగా షాకింగ్గా అలానే మిత్ర వాళ్ళ నాన్న చూస్తూ ఉండిపోతారు.